అబ్బా ఏం వాడకమయ్యా. ఓం నమః శివాయ. నమో నమో శంకర భోలేనాథ శంకర. ఇలా రోడ్డు పక్కన ఆగి తింటున్నాం. బతికే అంత గైస్ జనరల్ లో ఇప్పుడే ఎండలేదన్నా వచ్చేసి. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. వెరీ బ్యాడ్. ఇది గైస్ నా పరిస్థితి. నేనేమో వెయిట్ చేస్తున్నాను. ఇలా రెడీ అయ్యి. సో ఇప్పుడే మా దర్శనం అయ్యి తినడానికి వచ్చాం అనమాట. చెప్తే ఎంతుందండి? ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఏంటి వీడియోలో మీకు ఒక స్పెషల్ ఇది కూడా ఉంది, డెడికేటింగ్ టు యు. అది ఏంటి అని రేపు మార్నింగ్ చెప్తాం. కార్తీక మాసంలో మేము మిస్ అయ్యాం అనమాట. సో ఇప్పుడు మన శివరాత్రికే వెళ్ళాలి కానీ వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాం. సురేఖ వాణి డ్రైవ్ చేస్తుంది విత్ సీట్ బెల్ట్. మా తాతయ్య హాయ్ చెప్తున్నారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట. ఇందులోంచి క్యాప్చర్ చేస్తారు. ఏం వాడకమయ్యా. అబ్బో మేము శ్రీశైలం వెళ్ళే ప్రతిసారి అనుకుంటాము ఈసారి పేరెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ తీసుకెళ్ళాలి అని. ఎప్పుడు మిస్ అవుతుంది. సో ఈసారి ఎట్లయినా సరే వెళ్దామని ఫిక్స్ అయిపోయి బయలుదేరిపోయాం. ఓం నమః శివాయ. ఇట్లా ఫుడ్ కట్టుకుని వెళ్తున్నాం పిక్నిక్. ఫుడ్ బూట్ లో ఉంది, టిక్కీలో ఉంది. మరి ఇదేంటి? అవి స్నాక్స్ అండ్ వాటర్ అండ్ బటర్ మిల్క్ ప్యాకెట్స్ అట్లాంటివి. సీనియర్ సిటిజన్స్ తో వెళ్తున్నాం కదా, చూ జాగ్రత్తగా ఉండాలి. సో మీకు దారిలో కంటిన్యూ చేస్తాం వ్లాగ్ ని. ఇంట్లో నుంచి ప్యాక్ చేసుకొచ్చింది. డోంట్ క్యారీ ఎనీథింగ్ ఫ్రమ్ ఫారెస్ట్ ఎక్సెప్ట్ మెమరీస్. నేనేమో పుస్తకం చదువుకుంటున్నా గైస్. ఇంట్లో నుంచి రోడ్డు పక్కన ఆగి తింటున్నాం. మనం అసలు కార్తీక మాసంలో వస్తేప్పుడు ఎంత గ్రీన్ గ్రీన్ గా ఉంటాయి, ఇప్పుడు సమ్మర్ కదా అంత ఇట్లా చెట్లు లేవు అసలు. తినేసి మళ్ళీ కలుస్తాం నేను మళ్ళీ. కొంచెం కొండ మీద కాబట్టి చల్లగానే ఉంది అనుకునే లోపే ఎండ వస్తుంది. బతికే అంత గైస్ జనరల్ లో ఇప్పుడే ఎండలేదన్నా వచ్చేసి. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. వెరీ బ్యాడ్. సో మూసుకొని కార్ లో కూర్చొని తింటాను నేను. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పాప ఆకలేసి ఏం చేయాలో తల్లిక. చూడండి గాయస్ పడుకొని లేసి వచ్చి నన్ను టార్చర్ పెడుతుంది. ఈ తల్లి కూతురులు నన్ను బతకనివ్వట్లేదు. ఇది గాయస్ నా పరిస్థితి. అయ్యో ఇప్పుడు నీవిడేమో మొన్న కాలేసి తొక్కేసింది కాలు నొక్కమంటే, ఇదేమో కొట్టేస్తుంది అన్న. ఎలా కొట్టావు? ఇది నా పరిస్థితి. హాయ్ గాయ్స్, ఎప్పుడు ఎవరు లేట్ అంటారు, అందరికంటే నేనే ముందు రెడీ అయ్యాను. తర్వాత మా తాతయ్య గారు రెడీ అయ్యారు. ఈ ఇద్దరు తల్లి కూతుర్లు మాత్రం రెడీ అవుతూనే ఉన్నారు. 7 o'clock కి దర్శనం, ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. అందుకే అన్నెసెసరీగా అనకూడదు ఎప్పుడు లేట్ లేట్ అని. నేనేమో వెయిట్ చేస్తున్నాను ఇలా రెడీ అయ్యి నీట్గా. ఎలా అయింది దర్శనం?
సో ఇప్పుడే మా దర్శనం అయ్యి తినడానికి వచ్చాము అన్నమాట. మళ్ళీ రేపు మార్నింగ్ మాకు అభిషేకం ఉంది 6:30. ఇప్పుడు ఏం చెప్పేది తెలుసా, నేను లెగిచాక నేను లేపుతాను, తర్వాత నువ్వు రెడీ అవ్వచ్చు అని. ఈరోజు నేను నా అంతటి నుంచి నేను లేచి రెడీ అయ్యా కాబట్టి తొందరగా రెడీ అయ్యాను. లేదు అని అంటే ఈవిడ ఈరోజు ఎంత లేట్ చేసిందో చూసారు కదా. సో చాలా బాగా అయ్యింది ఆఫ్టర్ 1.5 ఇయర్ మా శివయ్య అని శ్రీ సైలంలో చూసుకుంటుంటే అది ఒక తెలియని ఆనందం. సో మళ్ళీ రేపు మార్నింగ్ 30:00కి అభిషేకం ఉందన్నమాట. ఇప్పుడు స్పర్శ దర్శనం చేసుకున్నాం మంచిగా, రేపు మార్నింగ్ అభిషేకం చేసుకుంటాం. ఇప్పుడు తినేసి రూమ్కి వెళ్ళి బజ్జుంటాం గాయ్స్. గుడ్ నైట్. అండ్ ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ ఇది కూడా ఉంది, డెడికేటింగ్ టు యూ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అది ఏంటి అని రేపు మార్నింగ్ చెప్తాం. ఓకే, చెప్తే ఎంత ఉందండి? ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పొద్దున్నే 4:30కి లేచి అభిషేకానికి రెడీ అయ్యాం. ఇప్పుడు 6 అయింది. ముగ్గురు ఆడవాళ్ళు కలిసి అభిషేకానికి వెళ్తున్నారు అన్నమాట. మా అమ్మమ్మ గారు ఇలా రెడీ అయ్యారు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ప్రాణమ్మని తెలిసే ఈనాడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా, అట్లా సరౌండింగ్స్ లో దేవుడు వస్తూ మార్నింగ్ లేచి పీస్ఫుల్ బిఫోర్ సన్ రైజ్. అని మీరు చెప్పా కదా నేను ఒకటి ఉంది డెడికేటెడ్ టు యూ ఆల్ అని, అది చూపిస్తాను మీకు లాస్ట్ వీడియో ఎండింగ్ లో. ఎప్పటి నుంచి ఓపెన్ చేయాలనుకుంటే అవ్వలేదు, లక్కీగా ఇంకా శ్రీశైలం వస్తున్నాం కదా, శ్రీశైలంలోనే ఓపెన్ చేద్దామని చెప్పి తీసుకొని వచ్చాను ఇక్కడ. పొద్దున్నే లేచి గుళ్ళకి వచ్చేటప్పుడు కొంచెం లేవాలంటే బాధగా ఉంటుంది కానీ, బట్ పొద్దున్నే లేచి నా గుడి ఆవరణలో తిరుగుతూ ఉంటే ఆ ఈశ్వర నామాలో లేకపోతే గోవింద నామాలో వింటున్నప్పుడు ఎంత పాజిటివ్ వైబ్రేషన్, ఎంత హ్యాపీగా. ఓ చెప్పావా, ఇప్పుడు అది ఎడిట్ చేసి తీసుకోండి. అయితే మా ముందు మా డెస్క్‌కి వెళ్తున్నాడు మహేష్. మహేష్ హాయ్ చెప్పు. మహేష్, సో గైస్ అదే శివయ్య గోపురం సన్ రైజ్. చాలా బ్యూటిఫుల్గా అయింది మా అభిషేకం. సుప్రిత మేడం చేతిలో ఏంటో చూడండి. సో ఇది ఎప్పుడో వచ్చింది బట్ ఏమో ఇక్కడికి తీసుకురావడానికి కుదిరింది. సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మాకు 100K వచ్చినందుకు యూట్యూబ్ నుంచి మాకు వచ్చింది, సిల్వర్ బటన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. హర్ హర్ మహాదేవ్. తొందరలో ప్లాటినం అండ్ డైమండ్ కూడా రావాలనుకుంటుంది. గోల్డెన్ డైమండ్, గోల్డెన్ డైమండ్. చూడకుండా ఒక్కడిపోయింది గైస్. అయ్యో, చీర కోతి పట్టుకుని నాకైతే మొత్తం చీర తీసేసుకుంటుంది ఏమన్నట్టు. మా అమ్మ చీర తీసుకుంటే నా చీర లాగుతుంది, అంత అట్రాక్టింగ్. సో సక్సెస్ఫుల్ గా మా నిన్న దర్శనం అయిపోయింది, ఈ రోజు అభిషేకం అయిపోయింది. అమ్మయ్యా, ఈ సంవత్సరము శివయ్యని దర్శనం లాస్ట్ ఇయర్ మిస్ అయినందుకు ఇప్పుడు కవర్ చేసేసాము. సో ఇంకొకటి ఉంది మా కోరిక, కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ అవన్నీ. మరి శివయ్య అక్కడికి ఎప్పుడు కనిపిస్తాడో తెలీదు. లెట్స్ సీ, సీ యు గైస్. థాంక్యూ. మళ్ళీ డ్రెస్సులు మార్చుకుని చలో హైదరాబాద్. సో
సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 100K. బాయ్ బాయ్. ఆ బాయ్ చెప్పు. బాయ్. ఐస్ యాపిల్ అంటారు తాటి ముంజులో. దారిలో మేము చేస్తున్న పని. సో రేపు నేను చాలా మంచి ప్లేస్ కి మా అమ్మ లేకుండా వెళ్తున్నాను. నీకు బలే హ్యాపీ ఉండదు కదరా నీకు. దానికి ఇప్పుడు మేము ఒక షాపింగ్ కి వెళ్తున్నాం మందిలో. ఇదేం కర్మలా దేవుడా. ఇది మొయ్యలేక చచ్చి ఇంట్లో సర్దలేక చచ్చి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మేము ఒక బట్టల షాప్ పెడదాం అనుకుంటున్నాం రా.